సో నిజం విత్ స్మిత ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట. మేము ఆల్రెడీ చాలా టాక్ షోస్ ఇప్పుడు నడుస్తున్నాయి లైక్ అన్స్టాపబుల్. ఇంతకు ముందైతే బాలీవుడ్లో కరణ్ జోహర్ గారిది బాగా ట్రెండింగ్లో ఉండేది, బట్ మన దగ్గర కూడా వచ్చేసింది, మన షోస్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి నేషనల్ వైడ్. సో ఇప్పుడు బట్ మీది చూస్తుంటే మాత్రం మిగిలినవన్నీ ఓకే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫ్లేవరే కనిపిస్తుంది, బట్ ఇది టైటిల్ చూస్తే మాత్రం ఒక ఏదో జర్నలిజం బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. జర్నలిజం అనలేను కానీ డెఫినెట్గా టైటిల్లోనే లైక్ ఐ సెడ్ మీరు అన్నట్టే ఆ టైటిల్ చూస్ చేసుకోవడానికి కారణం చాలా ఆలోచించాం టైటిల్కి, బికాజ్ ఇట్ హ్యాస్ టు బీ అది వినగానే ఓకే దీంట్లో దీని ఎక్స్పెక్టేషన్స్ సెట్ అయిపోతాయి డైరెక్ట్గా, ఏదో కాన్వర్జేషన్ సిరీస్ అట్లా కాకుండా ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అని నా. అండ్ డెఫినెట్గా ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ బేస్డ్ ఆన్ అ టాపిక్ కాబట్టి టు డైవ్ డీపర్ ఇన్ టు దట్ టాపిక్ అవకాశం ఉండింది. గెస్ట్ని కూడా టాపిక్ బేస్తో ఆ టాపిక్ మీద కాన్వర్జేషన్ చేయగలిగే ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్ జర్నీ ఉన్న గెస్ట్ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. సో ఐ థింక్ దట్ ఈస్ యూనిక్ అవుట్ ఆఫ్ నిజం విత్ స్మిత చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు. చిరంజీవి గారు ఎపిసోడ్లో ఎంత ధైర్యంగా సెన్సిటివ్ టాపిక్స్ కూడా, అంటే నా కోరిక యాక్టర్గా కూడా కనిపించారు, మంచి పక్కన పెట్టేయచ్చు.